వినటం నాటు వైద్యం. మమ్మల్ని ఇంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకు, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మీరు మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండొచ్చు. అంతేకాకుండా మీరు ఎలాంటి సమస్యలకు గురైనా, ఎలాంటి వ్యాధులతో బాధపడుతున్నా మా యొక్క ఈమెయిల్ అడ్రస్ naatuvaidyam@gmail.comకి మెయిల్ చేయండి. మేమే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం, లేదంటే మీ సమస్యలను కామెంట్ ద్వారా కూడా మాకు తెలియచేయవచ్చు. ఈరోజు మనం కాలి పగుళ్ళకు ఒక అద్భుతమైనటువంటి చిట్కాని గురించి తెలుసుకుందాం. చాలామంది స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, అతి వేడి వలన ఈ కాలి పగులు అనేటివి ఏర్పడుతూ ఉంటాయి. వీటిని మనం మట్టిలో నడడం వల్ల వీటికి ఇన్ఫెక్షన్ అయ్యి అవి బీటలు పారడం, ఇంకా ఎక్కువగా చెడిపోవడం లాంటిది జరుగుతుంటుంది. ఇలాగే ఉంటే కనుక కొన్ని రోజులకు ఆ కారు అరిపాదాలంతా కూడా చాలా ఇన్ఫెక్షన్ అయి నడవలేని పరిస్థితి కూడా వస్తాం. అయితే ఇలాంటి కాలి పగుల సమస్య నుంచి మనము ఒక చిట్కా ద్వారా త్వరగా ఉపశమనం అనేది పొందవచ్చు. ఆ చిట్కా ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. గుగ్గిలం. ఈ గుగ్గిలం అనేది ఎక్కువగా చౌదపుడి దుకాణాలలో మనకు లభిస్తూ ఉంటుంది. ఈ మధ్య మార్కెట్లో ఇవి విరివిగా లభిస్తున్నాయి. సామ్రాణిలాగా ఎలా అయితే పొగ వేస్తారో అదే నిప్పులో కనుక ఈ గుగ్గిలం వేసినట్టయితే మంచి సువాసనతో కూడినటువంటి పొగ రావడమే కాకుండా, ఇది మనం పొగ కనుక పీల్చుకున్నట్లయితే తిన్న ఆహారాన్ని కూడా డైజెషన్ చేయడానికి ఈ పొగ, అంతేకాక చిన్నపిల్లలకు దిష్టి తగలకుండా తిన్న అన్నం కానివ్వండి, పాలు కానివ్వండి త్వరగా అరిగేలాగా ఈ సామ్రాణితో పాటు ఈ గుగ్గిలాన్ని కూడా వాడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ గుగ్గిలాన్ని కొద్దిగా తీసుకొని ఆ గుగ్గిలంలో ఆవనూనె కలపండి. ఆవనూనె కలిపి మెత్తగా, అంటే ముద్ద ముద్ద అయ్యేలాగా మెత్తగా నూరండి. నూరిన తర్వాత ఆ ముద్దకు కనుక మనం కొద్దిగంత నీరు కలిపి కొంచెం వదులుగా చేసుకొని దాన్ని మనము కాలికి ప్యాక్ లాగా చేసుకోవాలి. ఇలా ప్యాక్ లాగా చేసుకొని దానికి ఏదైనా పాలిథిన్ కవర్లో కానీ లేదంటే క్లాత్తో కానీ కాళ్ళు బయట కనబడకుండా మొత్తం ప్యాక్ చేసి రాత్రి పడుకునే ముందు ఈ పని చేయాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే అది ఎక్కువ టైం తీసుకోవడం వల్ల కాలి పగుళ్ళను మళ్ళీ సెట్ చేసేటటువంటి టైం అనేది దానికి దొరుకుతుంది. రాసుకున్న వెంటనే మనం నడుస్తున్నాం అనుకోండి, మళ్ళీ ఇన్ఫెక్షన్ అవుతూ ఉంటుంది, అది సరిగా పనిచేయడానికి కూడా దానికి సమయం అనేది ఉండదు. సో పడుకునే ముందు ఈ లోషన్ రాసుకోండి. రాసుకున్న తర్వాత కాలు మంచిగా ప్యాక్ చేసుకోండి. ప్యాక్ చేసుకొని మళ్ళీ ఉదయాన్నే లేవగానే కడుక్కోవచ్చు. ఇలా కనుక మీరు రోజు చేస్తూ ఉన్నట్టయితే కేవలం వారం నుంచి 10 రోజులనే, ఏది కూడా స్పాట్లో వర్క్ జరగదు, వారం నుంచి 10 రోజుల్లోనే మీ కాలు మృదువుగా మారడం పక్కా. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని సూచనలని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.